చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ జెండా వందనం చేశారు. అనంతరం మున్సిపాలిటీ ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను ఎమ్మెల్సీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. నియోజకవర్గంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటు చేసి దేశభక్తిని చాటుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. పదమూడో వార్డు రాజలక్ష్మి గారికి పార్థసారథి 21వ వార్డు ఉద్యమం జరిగిందో అలాంటి ఒక ఉద్యమమే కరోనా మీద కూడా జరిగింది. కాబట్టి మనందరినీ ఈ పొజిషన్ లో పెట్టినటువంటి ముఖ్యంగా డాక్టర్లందరికీ కూడా మనందరి తరఫున ఈరోజు డాక్టర్లకి నర్సులకి స్టాఫ్ నర్సులకి అక్కడ పనిచేసినటువంటి సిబ్బందికి ప్రాణాలను తెగించి పనిచేసినటువంటి వారందరికీ పోలీసులకు కానీ ఎవరైతే సరే కరోనా వేవ్ లో పాండమిక్ లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అంతేకాకుండా భారతదేశ సరిహద్దుని కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్క సోల్జర్కి మనం ఈరోజు రుణపడి ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి తొందరగా పెరుగుతున్నటువంటి దేశం భారతదేశం. మనల్ని చూసి స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చెప్తా ఉన్నారు, మనం కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరేసి మన దేశ స్ఫూర్తిని కూడా ప్రతి ఒక్కరు చాటించాలని కూడా మీ అందరు కూడా దాన్ని ఖచ్చితంగా కనిపించిన ప్రతి ఒక్క ఇంటి ఒకవేళ లేకపోతే వాళ్ళకి చెప్పి ఎగరేయించాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ పండుగను జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క భారత పౌరుడికి నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి జై. ఎంతోమంది మహనీయుల త్యాగాల పుణ్యమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం. ఈ స్వాతంత్రాన్ని నిర్వీర్యం చేసే పనులు ఏవి కూడా మనం చేయకుండా వారి త్యాగానికి తగిన విధంగా ఈ దేశాభివృద్ధికి మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా దేశ కర్తవ్యంను మన కర్తవ్యంగా భావించి ఖచ్చితంగా ఈ దేశాన్ని ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ స్వాతంత్ర్యం 200 సంవత్సరాలు దాదాపు బ్రిటిష్ వాళ్ళ పాలనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసిన తర్వాత వచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనందరం కూడా ఈరోజు 70 సంవత్సరాలు ఊహించుకుని 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇంత సంతోషంగా ఇంత పండగ వాతావరణంలో మనందరం కలవడము ఈ విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ఒక పండగ వాతావరణం మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ మరొకసారి 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.